హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామరాజు ఆర్మీ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే బీఎస్ఎఫ్లోని ట్రేడ్మెన్ పోస్టులు అంటే పడడం జరిగింది. మొత్తం 2788 పోస్టులు. సో దానికోసం ఏ పోస్ట్ ఏడితే మంచిది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సెంటర్కి వెళ్ళాలి, ఏ సెంటర్ మనం అప్లై చేయాలి అన్నది డీటెయిల్స్ వైజ్ చెప్తాను. ఫ్రెండ్స్, నేనైతే 2 మంత్స్కే వీడియో సెంటర్ చేయడం మానేశాను, ఎందుకంటే కొంత పర్సనల్ ప్రాబ్లం వల్ల అందువల్లే. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్మెన్ మేల్ అండ్ ఫీమేల్ బాయ్స్ అండ్ గర్ల్స్ అప్లై చేసుకోవచ్చు. ఇది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అండ్ ఇదైతే ఇయర్ వచ్చేసి 2021-22 సంబంధించింది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇది. అండ్ మేల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. అండ్ టోటల్ పోస్ట్ వచ్చేసి 2788 పోస్టులు. అందులో మనకి బాయ్స్కి వచ్చేసి 2651 అండ్ ఫీమేల్కి వచ్చేసి ఓన్లీ 137 పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఇది లెవెల్స్ మ్యాట్రిక్స్ లెవెల్ 3 పే స్కేల్ చూసుకుంటే 21,760 ఇది 7th పే కమిషన్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ శాలరీ రావడం అనేది జరుగుతుంది. మీకు స్టార్టింగ్ 22-23 ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇందులో మీకు ఇంపార్టెంట్ ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుంది. అదంటే బీఎస్ఎఫ్ విల్ బీ కాంటెంట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ ట్రేడ్మెన్ మేల్ అండ్ ఫీమేల్ 2021-22 సంబంధించింది ఇది. ఒకసారి ఎగ్జామినేషన్ ఫీజు అన్ని చూసుకుంటే క్యాండిడేట్స్ వచ్చేసి యూఆర్ జనరల్, అది జనరల్, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీస్ అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 100 రూపీస్ పే చేయడం అనేది జరుగుతుంది. ఇది ఏంటంటే మీరు ఎక్కడ పే చేయాలంటే నెట్ బ్యాంకింగ్, ఎనీ బ్యాంకులో కానీ, నెట్ బ్యాంకింగ్ ఏ బ్యాంక్ అయినా సరిపోతుంది, క్రెడిట్ అండ్ డెబిట్ ఎనీ బ్యాంక్ అండ్ నియర్ అథారిటీ కమ్యూనికేషన్ సర్వీస్ సెంటర్. ఏ సర్వీస్ సెంటర్ ఉంటే చేయండి, లేదంటే మీరు డైరెక్ట్గా నెట్ బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ డెబిట్ కార్డు నుండి చేసుకోవాలి. అండ్ యూపీఐ నుండి అవ్వదు, ఫోన్పే అంటూ ఉంది అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇందులో ఇచ్చింది ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ ఆర్ బిలాంగ్ టు షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ అండ్ ఎస్టీ ఆర్ బీఎస్ఎఫ్ సర్వింగ్ పర్సన్, అంటే బీఎస్ఎఫ్లో జాబ్ చేసేవాళ్ళు అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఎగ్జామ్టెడ్ వాళ్ళు కూడా పే చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళకి కూడా ఫ్రీ అంటూ ఏమీ లేదు. ఇక్కడ వాళ్ళు కూడా సేమ్ ఆన్లైన్ మెథడ్ నుండి చేయాలి. ఒకసారి మీరు అందరికీ ఏంటంటే ఫీ ఒకసారి పే చేసిన తర్వాత అది రిటర్న్ రావడం అనేది జరగదు. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీ సెంటర్ ఎగ్జామినేషన్ అనేది చూసుకోవాలి. అంటే మనకి ఇందులో 1, 2, 3 మనకి కోడ్లు ఇవ్వడం జరుగుతుంది. సో మనం అందులో ఏ కోడ్ ఇవ్వాలి, ఒకవేళ మీరు 1 ఇచ్చారంటే జేఎండ్కే, అంటే జేఎండ్కే వచ్చేసి లడాక్ కాశ్మీర్ అండ్ లడాక్ రెసిడెన్సీలోకి వస్తుంది. అది ఏంటంటే ఫ్రంటియర్ హెడ్ క్వార్టర్ బీఎస్ఎఫ్ శ్రీనగర్, మీరు అక్కడే ఎగ్జామ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, మనకి సంబంధించింది చెప్తాను, పనిగ్రాంతి నేను చెప్పను ఇందులోని. ఓకే, మనకి ఈ సంబంధం లేదు, ఇది మనకి చాలా దూరంగా ఉంటుంది. అండ్ మీలో ఎవరైనా తమిళనాడు నజదీక్ ఉండి పాండిచ్చేరు లక్షద్వీప్ దగ్గరలో ఎవరైనా ఉంటే వాళ్ళు 15 నెంబర్ అటండి ఫ్రంటియర్ హెడ్ క్వార్టర్ స్పెషల్ ఆప్స్ బీఎస్ఎఫ్ అట్ బెంగళూరులో అక్కడ ఇవ్వండి. లేదు అంటే మీరు ఒకవేళ ఆంధ్ర ఒడిషా తెలంగాణ వాళ్ళు అయితే వాళ్ళకి 18 నెంబర్ ఉంది. ఇది వచ్చి ఫ్రంటియర్ హెడ్ క్వార్టర్ స్పెషల్ ఆప్స్ బీఎస్ఎఫ్ ఒడిషా. ఓకే, ఇది ఒడిషా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి ఇది పెట్టుకోండి, మీకు ఇది దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే బీఎస్ఎఫ్ మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడా లేదు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంటియర్ హెడ్ క్వార్టర్ స్పెషల్ ఆప్స్ బీఎస్ఎఫ్ ఒడిషా, ఇది బండటోటా డిస్ట్రిక్ట్ కుదట్రా ఒడిషా, పిన్కోడ్ 572050. ఫ్రెండ్స్, మీకు ఇది అప్లై చేసిన తర్వాత దీని అడ్రస్ కూడా ఎలా వెళ్ళాలో కూడా నేను ఒక వీడియో చేసి మీకు పెడతాను. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే మహారాష్ట్రకు దగ్గరలో ఉన్నారో వాళ్ళకంటూ నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మహారాష్ట్ర బోర్డర్లో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళకి దగ్గరలోనే ఒకటి ఉంది గుజరాత్ ఫ్రంటియర్ అని. ఒకవేళ మీకు దగ్గరగా వెళ్దాం అనుకుంటే గుజరాత్ వెళ్ళండి, లేదంటే మీరు డైరెక్ట్గా 18 నెంబర్ పెట్టుకోండి, మీకు దగ్గరగా ఉంటుంది. అండ్ ఎలిజిబుల్ కేటగిరీ కండిషన్లన్నీ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి మ్యాట్రిక్ పాస్ అయి ఉండాలి. అండ్ లెవెల్ దానికి సంబంధించింది మీరు 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. అండ్ మీకు ఇందులో అడిగిన ట్రీట్మెంట్ సంబంధించిన దానికి 2 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ అయినా ఉండి ఉండాలి, లేదంటే 1 ఇయర్ సర్టిఫికేట్ అయినా ఉండాలని అడగడం జరుగుతుంది. అండ్ లేదంటే 2 ఇయర్స్ డిప్లొమా ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందా, ఐటీఐ చేసి ఉంటాం కదా,
ఒకవేళ మీలో ఐటీ యావరేజెస్ అంటారు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇందులో ఏంటంటే మీరు అయ్యో భయో నేను తెలంగాణలో చదువుకున్నాను, ఆంధ్రాలో ఉండిపోయా మాకు ఆంధ్ర వచ్చింది అంటే ఇంతకుముందు మీరు తెలంగాణలో చదువుకున్నారు, అప్పుడు మన రాష్ట్రాలు రెండు వేరుపడిన తర్వాత మనకి ఆంధ్ర ఇస్తారు, సో నా సర్టిఫికేట్ అక్కడుందో పనిచేస్తుందని అండి అన్న వాళ్ళు, లేదంటే తెలంగాణనే ఉండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నా సర్టిఫికేట్ అన్న వాళ్ళకి కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఇండియాలో ఎక్కడ చేసినా సరిపోతుంది, వాళ్ళు అప్లై చేస్తారు. అండ్ మీ ఏజ్ అంటే చూసుకుంటే 18 నుండి 23 సంవత్సరాలు అయి ఉండాలి. ఓకే ఫ్రెండ్, దీనికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అంటూ ఉంది. ఏజ్ రిలాక్సేషన్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వరకు 5 ఇయర్స్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ కింద ఉన్నవి ఈ నార్త్ ఈస్ట్ వాళ్ళకి సంబంధించింది, సో మనకి ఇది అవసరం లేదు. అండ్ ఫిజికల్ స్టాండర్డ్ అని చూసుకుంటే ఎస్టీ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద ఆల్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ ఇన్క్లూడింగ్ నాగా అండ్ మిజోరాం వాళ్ళకి సంబంధించింది 162.5 సెంటీమీటర్స్ అండ్ 76 and 81 సెంటీమీటర్స్ చెస్ట్ ఉంటే సరిపోతుంది. ఇది బాయ్స్కి. ఫ్రెండ్స్ మీలో అనుకుంటారు 162.5 ఉంటే సరిపోతుందని, సో చదివేది కరెక్ట్గా చదవండి. అండ్ థర్డ్ పాయింట్లో ఇచ్చాడు ఆల్ అదర్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ వచ్చేసి 167.5 సెంటీమీటర్స్ ఉండాలి. అంటే మన వాళ్ళందరికీ 167.5 సెంటీమీటర్స్ ఉండాలి యూఆర్ వాళ్ళకి, ఓబీసీ అండ్ ఎస్సీ క్యాండిడేట్స్కి. ఒకవేళ మీలో ఎవరైనా ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి 162.5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, అండ్ మీకు ఓబీసీ వల్ల వాళ్ళందరికీ కలిపి 78 నుండి 83 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. చెస్ట్ అంటే ఫ్రెండ్స్ మీది 78 సెంటీమీటర్స్ అంటూ ఉండాలి చెస్ట్ అనేది. మీరు బ్రీతింగ్ తీసుకున్న దానిపైన డిపెండ్ అయి ఉంటుంది, 5 సెంటీమీటర్స్ పెరగాలి. అండ్ ఫీమేల్కి చూసుకుంటే ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 150 సెంటీమీటర్ ఉండాలి హైట్, చెస్ట్ అంటూ ఉండే వాళ్ళకు ఉండదు. అండ్ అదర్ ఓబీసీ క్యాండిడేట్స్ అని జనరల్ అని ఎస్సీ క్యాండిడేట్స్ వాళ్ళకి వచ్చేసి 157 ఉండాలి. అండ్ మీకు ఇందులో చూడండి ఫ్రెండ్స్ వెయిట్ ఉంది చూడండి. అండ్ వెయిట్ అని చూసుకుంటే మీరు ఏజ్ని బట్టి వెయిట్ అన్న ఉంటుంది, అది నేను ఒకసారి వీడియో చేశాను, అది మీరు మన ఛానల్లో చూసుకోండి. అండ్ తర్వాత చూసుకుంటే మీకు మెడికల్ స్టాండర్డ్ ఎలాగుంటుంది అంటే మెడికల్లో మీకు 6x6 చూస్తారు, ఆల్ ఐటమ్స్ చూస్తారు. అంటే మీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ చూడడం అనేది జరుగుతుంది, మీ చెవులు అవి క్లీన్ చేసుకుని వెళ్ళండి. అండ్ తర్వాత మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ అండ్ చూసుకుంటే ఫిజికల్ స్టాండర్డ్ చూసుకుంటే మీకు వాళ్ళు వచ్చేసి పీఈటీలో వచ్చేసి 5 కేఎం. ఫిజికల్ స్టాండర్డ్ చూసుకుంటే వచ్చేసి మీకు ఈ చెస్ట్ వెయిట్ అనేది చూస్తారు. అండ్ ఫిజికల్ ఇమ్యూనిటీ టెస్ట్ వచ్చేసి మనకి 5 కేఎం రన్నింగ్ ఉంటుంది అండ్ 24 మినిట్స్ టైం అవ్వడం జరుగుతుంది, ఎవరైతే ఆ సన్రైపులు అప్లై చేశారో వాళ్ళకి దొరుకుతుంది. అండ్ గర్ల్స్కి వచ్చేసి 1.6 కిలోమీటర్ ఉంటుంది 8.30 సెకండ్స్లో, అంటే 8:30 సెకండ్స్లో మనం 1.6 రన్నింగ్ కంప్లీట్ చేయాలనడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఇవన్నీ పాస్ అవుతారో వాళ్ళు మనకి డైరెక్ట్గా ఎగ్జామ్కి ఉంటుంది. ఎగ్జామ్కి సంబంధించి కూడా చెప్తాను. ఫస్ట్ మనకి ట్రేడ్లో ఏడేడ్ ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. కోబ్లర్ అంటే మీకు వచ్చేసి పాలిష్ ఆఫ్ షూ, మీరు షూ పాలిష్ చేయడం కానీ హ్యాండ్లూమ్ టూల్స్ కానీ కటింగ్ ఆఫ్ లెదర్ కానీ రిపేర్ అండ్ స్టిచ్చింగ్ ఆఫ్ షూ, అంటే ఈ మొత్తం వర్క్ అంతా కోబ్లర్కి ఉంటుంది. అండ్ టైలర్ వచ్చేసి మీరు బట్టలు కుట్టడం ఉంటుంది. కుక్ వచ్చేసి మీరు వంట ప్రతి పని చేయాలంటే వంట సంబంధించింది. అండ్ వాటర్ కెరియర్ వచ్చి వీళ్ళు కూడా ఈ కుక్కి హెల్పర్గా వీళ్ళు ఉంటుంది. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే వాటర్ కెరియర్ కూడా ఇదే పనిచేస్తున్నారు, కుకింగ్ పనే. అండ్ వాషర్మ్యాన్ వచ్చేసి మీరు బట్టలను ఉతకాల్సి ఉంటుంది. అండ్ బార్బర్ వచ్చి అందరికీ మీరు కటింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సేపర్ వచ్చేసి మనకి ఇచ్చిన ఏరియాని మనం క్లీన్ చేయడం, తుడడం. ఓకే, అండ్ ఇవి మనకి కొద్దిగా ఇందులోని ఇమేజ్ డౌన్ చేసేది అండ్ మనకు చెప్పుకోవడానికి చెప్పుకోవడానికి కొద్దిగా సిగ్గుపడేవి ట్రేడ్లు ఏంటంటే కోబ్లర్ కుక్, వాటర్ కెరియర్, వాషర్మ్యాన్, బార్బర్, సేపర్ ఇవి. ఓకే, ఇందులోని ఇవి కొద్దిగా మనకి ఇమేజ్ డౌన్ చేసేవి అండ్ ఇమేజ్ కొద్దిగా పెంచేవి. అండ్ కట్టకున్నవి ఏంటంటే టైలర్ మాస్టర్, టైలర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్,
డిప్స్మెన్ అండ్ మాలి. ఓకే, ఇందులో వెయిటర్ కూడా మనకి అంత బాగోదు. ఓకే, వెయిటర్ పోస్టులు పెట్టినా సరే పెట్టండి, మనకి ఏది రాకపోతే అప్పుడు వెయిటర్కి వెళ్ళిపోవడం బెస్ట్. కానీ జాబ్లు అంటే మంచివి, కానీ ఇందులో చాలామంది అడుగుతారు ఏ జాబ్కి అప్లై చేయాలంటే మీరు ఫస్ట్ ఇచ్చేది టైలర్కి వండి, అండ్ తర్వాత పెయింటర్, ఎలక్ట్రిషియన్, డ్రెస్మెన్ అండ్ మాలి, వీటికి అప్లై చేయడం అనేది మంచిదని అడిగితే. అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే మనకి టోటల్ 100 మార్క్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. 100 మార్క్స్లోని ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్కి వెళ్ళాలంటే ఫస్ట్ సక్సెస్ఫుల్లీ క్యాండిడేట్స్ ఎల్ ద పిఈటీ పిఎస్టీ, అంటే మనం పిఎస్టీ అండ్ పిఈటీ టెస్ట్లో మనం పాస్ అవ్వాలి, అండ్ డాక్యుమెంట్ అండ్ ట్రేడ్ టెస్ట్లో కూడా మనం పాస్ అవుతే అప్పుడు మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ కాల్ లెటర్ అనేది మనకి ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ మనకి ఫోన్కి రావడం జరుగుతుంది. సో ఫోన్ నెంబర్ అయినా ఈమెయిల్ అడ్రస్ అయినా మీరు వాడేది, దాని పాస్వర్డ్ తెలిసింది ఇవ్వండి, లేదంటే కొత్తగా క్రియేట్ చేసి మీరు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వచ్చు. అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి 100 మార్క్స్కి మనకి ఇవ్వడం జరుగుతుంది, 100 క్వశ్చన్స్. ఇందులో చాలామంది అడుగుతారు భయ్యా మరి ఈ క్యాస్ట్కి సంబంధించిన మా మార్కులన్నీ 35% అంటే 35 మార్కులు జనరల్ క్యాటగిరీస్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. వాళ్ళకైతే 35 మార్క్స్ రావాలి. అండ్ 33% వచ్చేసి అంటే 33 మార్కులు పాస్ అయ్యే ఎవరికంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఎగ్జామ్ వేసిందంటే ఓఎంఆర్ షీట్ మీద. ఓకే, ఓఎంఆర్ షీట్ మనకి ఇది ఓన్లీ మనం పెన్తో రాసేది. ఓకే, ఇది కంప్యూటర్ ఎగ్జామ్ అయితే కాదు, వాళ్ళు మనకు పేపర్లు వేస్తారు దాని మీద ఇవ్వడం. అదేంటంటే మీరు యూజ్ చేయాల్సిన పెన్ ఏంటంటే బ్లూ అండ్ బ్లాక్. ఓకే, ఈ రెండు పెన్లు యూజ్ చేయాలి. అదన్నీ బాల్ పిన్ పాయింట్లు అయ్యి కాకుండా నార్మల్ పెన్ తీసుకుని వెళ్ళండి, 10 రూపీస్ది అది సరిపోతుంది. ఓకే, అందరూ మ్యాక్సిమం బ్లూ పెన్ను యూజ్ చేయండి, లేదంటే మీకు బ్లాక్ ఒక నచ్చితే బ్లాక్ కూడా యూజ్ చేయండి. 35 మార్క్స్ వచ్చిన వాళ్ళు క్యాటగిరీ జనరల్ క్యాటగిరీ సిడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ బిఎస్ఎఫ్లో జాబ్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి 35 మార్క్స్ అంటే వస్తేనే క్వాలిఫై అవుతారు, లేదంటే ఫెయిల్. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్కి అయితే 33 మార్కులు రావాలి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఇంట్లోకి ట్రై చేయడం కాదు, నిన్ను 60-70 ట్రై చేయండి జాబ్ పక్క. అండ్ మనకి ఒకసారి సిలబస్ అంటే చూసుకుంటే జనరల్ అవేర్నెన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ వచ్చి 25 మార్క్స్ ఉంటుంది, 25 క్వశ్చన్స్. అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథ్స్, ఒక నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథ్స్ వచ్చేసి మనకి 1-5లోని మనకి ఎలిమెంటరీ మ్యాథ్స్ అంటే ఆ మ్యాథ్స్ చాలా ఈజీగా ఉంటుంది. సో అది ఒకసారి బుక్లు చూడండి, మీకు సరిపోతుంది. 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. అండ్ అనాలజిస్ట్ అబిలిటీ అండ్ అబిలిటీ ఆఫ్ బేసిస్ ద డిస్ట్రిబ్యూషన్స్ పెయింటెన్స్, దీనికి వచ్చేసి 25 క్వశ్చన్స్ అంటే 25 మార్క్స్కి. అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఆర్ హిందీ, అండ్ బేసిక్ ఇంగ్లీష్ అండ్ హిందీ బేసిక్ లాంగ్వేజ్ ఉంటాయి కదా, దాని ఇంగ్లీష్ పెద్ద కష్టం కాదు, నార్మల్ది ఇది. హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ మీకు ఫ్రెండ్స్ పేపర్ అయితే హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ ఉంటుంది, అలాగని మీ తెలుగు లాంగ్వేజ్లో అయితే ఇవ్వడం అనేది జరగదు. ఓకే, ఇది వచ్చేసి 2 అవర్స్ పేపర్ ఉంటుంది, అంటే 120 నిమిషాల్లో మనకి 120 నిమిషాల్లో 100వ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఏబిసిడి ఏది. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ స్టేజ్ వైజ్ క్యాటగిరీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో కానిస్టేబుల్ కోబ్లర్, టైలర్ మాస్టర్, కుక్ అండ్ వాటర్ కెరియర్ అండ్ వాషర్మ్యాన్. ఇందులో మనకి వేకెన్సీ చూసుకుంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లో వచ్చి కోబ్లర్కి ఒక పోస్ట్ కూడా లేదు, అండ్ టైలర్ మాస్టర్ కూడా ఒకటి లేదు, అండ్ కుక్కి 2 పోస్టులు ఇవ్వడం జరిగింది. అది యూఆర్ వాళ్ళకి ఒకటిని, ఓబీసీ క్యాండిడేట్స్ ఒకటి ఇవ్వడం జరిగింది, మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. అండ్ కానిస్టేబుల్ వాటర్ కెరియర్ చూసుకుంటే ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది, అది యూఆర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ వాషర్మ్యాన్ కూడా చూసుకుంటే ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది, అది యూఆర్ వాళ్ళకి. ఒక ఫ్రెండ్స్, మన అందరినీ చూసుకుంటే టోటల్ మనకు వచ్చేసిన పోస్టులు ఏంటంటే ఇక్కడ కుక్ 2 ఇచ్చాడు, ఒకటి వాటర్ కెరియర్ వచ్చాడు 3, అండ్ వాషర్మ్యాన్ 1 ఇచ్చాడు, 4 పోస్టులు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇంకా డీటెయిల్స్ అయితే ఉంది, అది కూడా చెప్తాను. అండ్ ఒకసారి మనం తెలంగాణ కూడా చూసుకుంటే
తెలంగాణ చూసుకుంటే అన్ని జీరోలు ఉన్నాయి. ఒక వాటర్ కెరియర్ వచ్చేసి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది, అది యూఆర్ వాళ్ళకి ఫ్రెండ్స్ ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా మనం తెలంగాణ చూసుకుంటే మనకు వచ్చేసి కుక్ ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది, అది యూఆర్ వాళ్ళకి. అండ్ వచ్చేసి వాటర్ కెరియర్ కూడా ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది, అది యూఆర్ వాళ్ళకి ఇచ్చేది. అండ్ తర్వాత వసర్మ్యాన్ కూడా చూసుకుంటే అది ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది, అది కూడా యూఆర్ వాళ్ళకి ఇచ్చాడు. సో తెలంగాణకు మూడు పోస్టులు ఇచ్చాడు ఇందులోని, అది యూఆర్ వాళ్ళకి. మనకి పోస్టులు అంటే చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకా మిగిలిన ఇంకా పోస్టులు ఉన్నాయి మీకు, ఇది నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసుకోండి. నేను ఇప్పటి వరకు చెప్పింది ఇది ఓన్లీ ఫీమేల్కి సంబంధించింది, మేల్కి అయితే కాదు ఫ్రెండ్స్. ఇది గర్ల్స్కి సంబంధించి నేను ఇప్పటివరకు చెప్పాను. అది ఇంకా లిస్ట్ అంటూ ఇంకోటి ఉంది, అది కూడా చెప్తాను. ఇందులో కానిస్టేబుల్ బార్బర్ వచ్చేసి 7 పోస్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది, అది యూఆర్ వాళ్ళకి. అండ్ ఆంధ్రప్రదేశ్లోని స్వీపర్ చూసుకుంటే అది కూడా ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది, అది యూఆర్ వాళ్ళకి. ఇప్పుడు తెలంగాణ కూడా ఒకసారి చూసుకుంటే తెలంగాణకి ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది, అది కానిస్టేబుల్ స్వీపర్ ఒకటే ఇవ్వడం జరిగింది. అండ్ స్వీపర్ ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. టోటల్ మనకి ఆంధ్ర తెలంగాణ గర్ల్స్ కంటే చూసుకుంటే చాలా తక్కువ పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు మనం బాయ్స్కి చూద్దాం. ఇక్కడ వచ్చేసి స్టేట్ వైజ్ అండ్ కేటగిరీస్ వచ్చేసి ట్రేడ్మెన్ మేల్స్కి చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ నుండి ఒకసారి చూసుకుంటే ఫస్ట్ మనకి 4 పోస్టులు ఇవ్వడం జరిగింది కోబ్లర్కి. అందులో యూఆర్కి 2, ఓబీసీ 1, ఎస్సీ వాళ్ళకి 1 ఇవ్వడం జరిగింది, టోటల్ 4 పోస్టులు. అండ్ టైలర్ మాస్టర్ చూసుకుంటే 2 పోస్టులు ఇవ్వడం జరిగింది, అందులో యూఆర్ వాళ్ళకి 1, ఓబీసీ క్యాండిడేట్స్కి 1 ఇవ్వడం జరిగింది. అండ్ కుక్ అన్నది చూసుకుంటే టోటల్ మనకి ఆంధ్రప్రదేశ్ 37 ఇవ్వడం అనేది జరిగింది, ఇందులో యూఆర్ వాళ్ళు 15, ఈడబ్ల్యూఎస్ 4, ఓబీసీ క్యాండిడేట్స్కి 10, అండ్ ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీ వాళ్ళకి 2, టోటల్ 37 ఇవ్వడం జరిగింది. అండ్ వాటర్ కెరియర్ చూసుకుంటే 21 పోస్ట్ ఇవ్వడం జరిగింది, ఇందులోని ఈఆర్ వాళ్ళకి 8, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీకి 6, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 2, టోటల్ 21 ఇవ్వడం జరిగింది. అండ్ వాసర్మ్యాన్ అనేది చూసుకుంటే 14 పోస్టులు ఇవ్వడం జరిగింది, ఈఆర్ 6, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 4, ఎస్సీ 2, ఎస్టీ 1, టోటల్ 14 పోస్టులు ఇవ్వడం జరిగింది. అండ్ ఒకసారి మనం తెలంగాణ కూడా చూసుకుంటే మనకి కాబ్లర్ 3 పోస్టులు ఇవ్వడం జరిగింది, అండ్ టైలర్ వచ్చేసి ఒకే ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ కుక్ అని చూసుకుంటే 26 పోస్టులు ఇవ్వడం జరిగింది. అండ్ వచ్చేసి మనకు వాటర్ కెరియర్ చూసి 15 పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. అండ్ మిగిలిన ట్రేడ్ కూడా చూసుకుంటే కాన్స్టేబుల్ బార్బర్ వచ్చేసి ఆంధ్రాకి 5 ఇవ్వడం జరిగింది, సీపర్ వచ్చేసి 25 పోస్టులు ఇవ్వడం జరిగింది, అండ్ కార్పెంటర్ వచ్చేసి 0, మనకి ఎటువంటి పోస్టులు ఇవ్వడం లేదు. అండ్ పెయింటర్ వచ్చేసి 0, అండ్ ఎలక్ట్రీషియన్ వచ్చేసి 0. ఓకే, మనకి అటువంటి పోస్టులు అంటే ఏది ఇవ్వలేదు. అండ్ తర్వాత తెలంగాణ ఒకసారి చూసుకుంటే తెలంగాణ వచ్చేసి బార్బర్ వచ్చేసి మనకి 4 పోస్టులు ఇవ్వడం జరిగింది, అండ్ సీపర్ వచ్చేసి మనకి 18 పోస్టులు ఇవ్వడం జరిగింది, అండ్ కార్పెంటర్ 0, పెయింటర్ 0, ఎలక్ట్రీషియన్ 0. మనకు పోస్టులోని ఏది ఇవ్వలేదు. అండ్ కానిస్టేబుల్ డ్రెప్మ్యాన్, కానిస్టేబుల్ ఎయిటర్ అండ్ మాలి చూసుకుంటే మనకి ఎటువంటి పోస్టులు ఇవ్వడం లేదు. అండ్ టోటల్ మన ఆంధ్ర చూసుకుంటే బాయ్స్కి వచ్చేసి 180 పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. అండ్ తెలంగాణ నుండి కూడా ఒకసారి మనం చూసుకుంటే ఎటువంటి పోస్ట్ ఇవ్వలేదు, ఈ డ్రెప్మ్యాన్ కానీ ఎయిటర్ కానీ మాలి కానీ ఎటువంటి మనకి ఇవ్వకపోవడం అనేది జరిగింది ఇక్కడ. అండ్ తెలంగాణ చూసుకుంటే టోటల్ వచ్చేసి మనకి తెలంగాణ బాయ్స్ అని చూసుకుంటే 77 పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఈ బాక్స్ అనేది కరెక్ట్గా మీరు ఒకసారి చూసుకొని మీరు ఏ జాబ్కి అప్లై చేసుకుంటే బాగుంటుంది అనేది అప్లై చేయండి. మీకు వేకెన్సీ ఉన్నది అప్లై చేయండి, వేకెన్సీ లేనిది అప్లై చేయకండి, మనీ వెయిట్ చేయకండి ఫ్రెండ్స్. అందరికీ ఒక మాట, ఎందుకంటే ఇందులో నేను ముందే చెప్పాల్సింది,
వీడియో మొత్తం అంతా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇందులో ఎగ్జామ్ గురించి చెప్పాను, ఎలా అప్లై చేయాలో చెప్పాను, ఏ ట్రేడ్కి పెట్టాలో చెప్పాను, మొత్తం ఆల్మోస్ట్ అన్నీ చెప్పాను. మీకు వేకెన్సీ ఉన్నాయో చూసుకొని అప్లై చేయండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తాను, మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. అందరూ అనుకుంటారు ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది. ఫ్రెండ్స్, ఇదైతే ఆన్లైన్ అప్లికేషన్. మీరు డైరెక్ట్గా దీన్ని వెబ్సైట్లోకి వెళ్ళాలనుకుంటే https రిస్ట్రిక్ట్ వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అప్లై చేయడం కష్టం ఉంటే డైరెక్ట్గా మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఇంకా ముందు తీసుకెళ్ళండి. అండ్ ఈ వేకెన్సీ అండ్ ఇది పోస్టులు పెట్టి మీరు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.